हेलो फ्रेंड्स, वेलकम टू एनके फैक्स तेलुगु एंड वेलकम टू आस्क बीटीएस एपिसोड नंबर 49। वीडियो में अगर कोई इंटरेस्टिंग क्वेश्चन का आंसर चेप्पबोतुन्ना। क्वेश्चन लाइक बीटीएस मेंबर्स पर्सनालिटीज एंटी, जे होप जिन्नी ओक दास्टोनट सांग शूटिंग की वेल्लाडा। गाइस, ई वीक एक्टिव कमेंटर्स वच्ची मल्लिका महांकाली अंड महालक्ष्मी। మీరు కూడా వీళ్ళలాగే ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ను హ్యాష్టాగ్ ఆస్క్ బీటీఎస్ ట్యాగ్ యూస్ చేసి కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి। మీ క్వశ్చన్స్ కి ఖచ్చితంగా అప్కమింగ్ ఆస్క్ బీటీఎస్ ఎపిసోడ్స్ లో ఆన్సర్ చెప్తాను। మీ క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పలేదని ఫీల్ అవ్వద్దు, మన ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్స్ చాలా ఉన్నాయి। సో వన్ బై వన్ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చెప్తూ వస్తాను। ఐ హోప్ మీకు వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను। నౌ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో। बीटीएस मेंबर्स पर्सनालिटीज़ एंटी। मन बायसंद्र ओक डेकेड नुंडी कलिसिनप्पटिकी वीळ्ळंदरिकी डिफरेंट डिफरेंट पर्सनालिटीज़ उन्नायि। मन बीटीएस मेंबर्स वारी पर्सनालिटीज़ तेलुसुकोवडानिकी एमबीटीआई टेस्ट नु अटेंप्ट चेशारु। एमबीटीआई अंटे मायर्स ब्रिग्स टाइप इंडिकेटर अन्नार्थं। ई टेस्ट ओक पर्सन योक्क पर्सनालिटी टाइप गुरिंचि तेलियजेस्तुंदि। दीनिलो टोटल गा 8 मायर्स ब्रिग्स टाइप इंडिकेटर्स उन्नायि। अवे एक्स्ट्रोवर्टेड, इंट्रोवर्टेड, सेंसिंग, इंट्यूशन, थिंकिंग, फीलिंग, जड्जिंग अंड पर्सीविंग। वीट्लो मल्ली 16 एमबीटीआई पर्सनालिटी टाइप्स उन्नायि। अवे ईएसटीजे, ईएसएफजे, ईएसटीपी, ईएनएफपी इंका चाला। मन बॉयस टेस्ट ने ऑलरेडी 2017 अटेम्प्ट तिरी लेटेस्ट 2022 अटेम्प्ट। इप्पुडु मन बीटीएस मेंबर्स पर्सनालिटीज एंटी तेलुसुकुंदाम। मुंदुगा मन लीडर आरएम, आरएम दी ईएनएफपी पर्सनालिटी। ईएनएफपी अंटे एक्स्ट्रोवर्टेड, इंट्यूटिव, फीलिंग अंड प्रॉस्पेक्टिंग पर्सनालिटी अनि अर्थं। ई पर्सनालिटी उन्नवारु पैशनेट, वार्म, कॉन्फिडेंट अंड फ्लेक्सिबल गा उंटारु। दींतो पाटु ओपन माइंडेड अंड ओपन हार्टेड पर्सन्स कूडा अय्यि उंटारु। ఈ పర్సనాలిటీ కలిగిన వారికి రిచ్ సోషల్ లైఫ్ ఉంటుంది। వీళ్ళకి న్యూ పీపుల్ ని కలవడం అన్న, న్యూ ఐడియాస్ వినడం అన్న చాలా ఇష్టం। వాళ్ళ పాజిటివ్ ఎనర్జీయే వాళ్ళని సొసైటీలో పాపులర్ చేస్తుంది। వీరు గ్రేట్ ప్రాబ్లమ్ సాల్వర్స్ కూడా। ఎంతూజియాస్టిక్, ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్, క్రియేటివిటీ, స్పాంటేనియస్ అండ్ అడాప్టబుల్ గా ఉంటారు। వీటన్నిటికంటే ముఖ్యంగా ఈ పర్సనాలిటీ ఉన్నవారు లీడర్షిప్ క్వాలిటీస్ ను కలిగి ఉంటారు। ఈ పర్సనాలిటీ ఉన్నవారికి ఎలా అయితే స్ట్రెంగ్స్ ఉన్నాయో అదే విధంగా వీక్నెసెస్ కూడా ఉన్నాయి। అవే ఓవర్ ఆప్టిమిస్టిక్ అండ్ రెస్ట్లెస్। ఈ క్వాలిటీస్ అన్ని ENFP పర్సనాలిటీ టైప్ కలిగిన పీపుల్ వి। వీటిలో చాలా వరకు మన లీడర్ ఆర్ఎం తో మ్యాచ్ అవుతున్నాయి। నెక్స్ట్ మన బేబీ మోచి జిమిన్. జిమిన్ ది ESTP పర్సనాలిటీ। ESTP అంటే ఎక్స్ట్రోవర్టెడ్, అబ్జర్వెంట్, థింకింగ్ అండ్ ప్రాస్పెక్టింగ్ పర్సనాలిటీ అని అర్థం। ఈ పర్సనాలిటీ ఉన్నవారు జనరస్, యాక్టివ్, రియలిస్టిక్ అండ్ స్పాంటేనియస్ గా ఉంటారు। యాక్షన్ ఓరియంటెడ్ మైండ్ సెట్ ను కలిగి ఉంటారు అండ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉండడానికి ఇష్టపడతారు। ఆపర్చునిటీస్ వస్తే అసలు మిస్ చేసుకోరు, క్రిటికల్ డిసిషన్స్ తీసుకోవడానికి భయపడరు। ఒక గ్రూప్ గా అయితే ESTP పర్సనాలిటీ కలిగిన వారు యాక్టివ్ గా అండ్ ఎదుటి వారిని ఎప్పుడు మోటివేట్ చేసేలా ఉంటారు। బోల్డ్, ప్రాక్టికల్, డైరెక్ట్ అండ్ సోషియబుల్ గా ఉంటారు। వీరి వీక్నెసెస్ వచ్చి ఇంపేషెంట్ అండ్ అన్స్ట్రక్చర్డ్। నెక్స్ట్ మన వరల్డ్ వైడ్ హ్యాండ్సమ్ జిన్ అండ్ బన్నీ జంకుక్. MBTI టెస్ట్ లో వీళ్ళిద్దరికి INTP పర్సనాలిటీ టైప్ వచ్చింది। INTP అంటే ఇంట్రోవర్టెడ్, ఇంట్యూటివ్, థింకింగ్ అండ్ ప్రాస్పెక్టింగ్ పర్సనాలిటీ అని అర్థం। ఈ పర్సనాలిటీ ఉన్నవారు లాజికల్, కామ్, అడాప్టబుల్, ఫోకస్డ్, క్రిటికల్ అండ్ అనాలిటిక్ గా ఉంటారు। వీళ్ళ మైండ్ అంతా క్వశ్చన్స్ అండ్ ఐడియాస్ తో నిండిపోయి ఉంటుంది। రిమైనింగ్ పీపుల్ తో ఫ్రెండ్లీగా ఉంటారు। వీళ్ళు ట్రిక్కీ అండ్ మల్టీ లేయర్డ్ ప్రాబ్లమ్స్ ని చాలా ఈజీగా సాల్వ్ చేస్తారు। చూడడానికి కొంచెం మిస్టీరియస్ గానే ఉంటారు। అనాలిటికల్, ఒరిజినల్, ఓపెన్ మైండెడ్, ఆబ్జెక్టివ్ అండ్ క్యూరియస్ గా ఉంటారు। వీళ్ళ వీక్నెసెస్ వచ్చి ఇన్సెన్సిటివ్, ఇంపేషెంట్ అండ్ డిస్సాటిస్ఫైడ్. నెక్స్ట్ మెంబర్ వచ్చి మన క్యూట్ క్యాట్ షుగా. షుగా పర్సనాలిటీ టైప్ వచ్చి ISTP. ISTP అంటే ఇంట్రోవర్టెడ్, అబ్జర్వెంట్, థింకింగ్ అండ్ ప్రాస్పెక్టింగ్ పర్సనాలిటీ అని అర్థం। ఈ పర్సనాలిటీ కలిగిన వారు ఎఫిషియెంట్గా ఉంటారు। వీళ్ళకి బయట వారితో పని ఏముండదు, ఒక గోల్ను సెట్ చేసుకోవడం, దానికోసం హార్డ్ వర్క్ చేయడమే వీరి అల్టిమేట్ టాస్క్. వీళ్ళు ప్రైవేట్గా ఉండడానికి ఇష్టపడినా వీళ్ళకు కూడా ఎదుటి వారితో ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవడం అండ్ వారి ఎక్స్పీరియన్సెస్ వినడం అంటే ఇష్టం। అయితే ఎదుటి వారితో వీళ్ళకి మంచి కనెక్షన్ ఉండాలి। వీళ్ళకి సడన్ గా క్యూరియాసిటీ వచ్చేస్తుంది, అలా వచ్చినప్పుడు ఇంపల్సివ్ ఎనర్జీతో వర్క్ చేస్తారు అండ్ అందరితో ఫన్నీగా ఉంటారు। వీళ్ళ మైండ్ సెట్ అండ్ హ్యూమన్ అర్థం చేసుకునే వారితో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు। ఆప్టిమిస్టిక్, ఎనర్జెటిక్, క్రియేటివ్, ప్రాక్టికల్ అండ్ స్పాంటేనియస్ గా ఉంటారు। వీళ్ళ వీక్నెస్ వచ్చి స్టబ్బోర్న్, ఈజీలీ బోర్డ్, డిస్లైక్ కమిట్మెంట్ అండ్ రిస్కీ బిహేవియర్. షుగాకి ఈ పర్సనాలిటీ సరిగ్గా సరిపోతుంది। మన షుగా కూడా కామ్ గా ఉంటాడు, సిచ్యువేషన్స్ కి ఓవర్ రియాక్ట్ అవ్వడు, ఎట్ ద సేమ్ టైం క్యూరియాసిటీ వచ్చినప్పుడు చాలా హ్యాపీగా చూడడానికి క్యూట్గా ఉంటాడు. నెక్స్ట్ పర్సన్ వచ్చి మన సన్షైన్ జేహోప్. జేహోప్ పర్సనాలిటీ టైప్ వచ్చి INFJ. INFJ అంటే ఇంట్రోవర్టెడ్, ఇంట్యూటివ్, ఫీలింగ్ అండ్ జడ్జింగ్ పర్సనాలిటీ టైప్ అని అర్థం. ఈ పర్సనాలిటీ కలిగిన వారి అండర్స్టాండింగ్, గ్రౌండెడ్ అండ్ ఆర్గనైజర్డ్గా ఉంటారు. ఈ టోటల్ 16 పర్సనాలిటీస్లో ఇది రేరెస్ట్ పర్సనాలిటీ టైప్. వీళ్ళు ప్రిన్సిపల్డ్, ఐడియలిస్టిక్, థాట్ఫుల్, ఇమాజినేటివ్ అండ్ హెల్ప్ఫుల్గా ఉంటారు. వీళ్ళకి డీప్ రిలేషన్స్ అన్న, మీనింగ్ఫుల్ కన్వర్జేషన్స్ అన్న చాలా ఇష్టం. సిచ్యువేషన్కు తగ్గట్టు రెస్పాండ్ అవుతారు, ఏదైనా చేయాలనుకుంటే ఖచ్చితంగా పూర్తి చేస్తారు. వీళ్ళు మోటివేటెడ్గా ఉంటూ ఎదుటి వారిని కూడా మోటివేట్ చేస్తూ ఉంటారు. అందరి పట్ల కేరింగ్ను చూపిస్తారు. ఎంతలా కేరింగ్ను చూపిస్తారంటే కొన్నిసార్లు వీళ్ళని వీళ్ళే కేర్ చేసుకోవడం కూడా మర్చిపోతారు. వీళ్ళు క్రియేటివ్, ప్రిన్సిపల్డ్ అండ్ ప్యాషనెట్గా ఉంటారు. వీళ్ళ వీక్నెసెస్ వచ్చి సెన్సిటివ్ టు క్రిటిసిజం అండ్ రిలక్టెంట్ టు ఓపెన్. నెక్స్ట్ ఫైనల్ మెంబర్ వచ్చి మన గుసీబాయ్ బి.
వి పర్సనాలిటీ టైప్ వచ్చి INFP. INFP అంటే ఇంట్రోవర్టెడ్, ఇంట్యూటివ్, ఫీలింగ్ అండ్ ప్రాస్పెక్టింగ్ పర్సనాలిటీ అని అర్థం. వీళ్ళు క్యూరియస్, కెటలిస్ట్, అడాప్టబుల్ అండ్ ఫ్లెక్సిబుల్గా ఉంటారు. ముందు క్వైట్ అండ్ డల్ లైఫ్ను లీడ్ చేసిన ఆ తర్వాత రిచ్ అండ్ వైబ్రెంట్ లైఫ్ను అనుభవిస్తారు. బయట వరల్డ్కి రిచ్గా ఉన్నట్టు కనిపించారు. ఓన్లీ డీప్ మీనింగ్ఫుల్ రిలేషన్స్లోనే ఇన్వాల్వ్ అవుతారు. ఈ పర్సనాలిటీ కలిగిన వారికి ఆర్ట్స్, నేచర్ అండ్ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. వీళ్ళు చాలా మంచి పాజిటివ్ మైండ్ సెట్ను కలిగి ఉంటారు. ఎప్పుడు కూడా నెగిటివ్గా ఆలోచించారు. ఈవెన్ ఎవ్రీ ఫినిషింగ్ లైన్ని కూడా ఒక న్యూ బిగినింగ్తో స్టార్ట్ చేస్తారు. వీళ్ళకి అంత ఎక్కువ వీక్నెసెస్ కూడా ఉండవు. సో ఇవి గైస్ మన BTS మెంబర్స్ పర్సనాలిటీ టైప్స్. ముందు చెప్పుకున్నట్టు వీళ్ళందరికీ డిఫరెంట్ డిఫరెంట్ పర్సనాలిటీ టైప్స్ ఉన్నాయి. టోటల్ 7 మెంబర్స్లో 2 మెంబర్స్కి ఎక్స్ట్రావర్ట్ పర్సనాలిటీస్ అండ్ రెస్ట్ ఆఫ్ ద 5 మెంబర్స్కు ఇంట్రోవర్ట్ పర్సనాలిటీస్ ఉన్నాయి. ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా విన్న తర్వాత మీకు కూడా మీ పర్సనాలిటీ టైప్పే ఒక క్లారిటీ వచ్చింటుంది. మీ పర్సనాలిటీ BTS మెంబర్స్లో ఎవరి పర్సనాలిటీతో మ్యాచ్ అవుతుందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. లేదు మీకు మీ పర్సనాలిటీ టైప్ తెలియదు అంటే గూగుల్లో చాలా MBTI టెస్ట్ అవైలబుల్గా ఉన్నాయి, ఒకసారి వాటిని అటెంప్ట్ చేయండి. జేహోప్ జిన్నీ యొక్క ది ఆస్ట్రోనాట్ సాంగ్ షూటింగ్కి వెళ్ళాడా? రీసెంట్గా ఈ క్వశ్చన్ని హ్యాష్టాగ్ ఆస్క్ BTS ట్యాగ్ యూస్ చేసి చాలామంది అడిగారు. జిన్ ఆస్ట్రోనాట్ సాంగ్ రిలీజ్ అయ్యి ఇప్పటికే ఆల్మోస్ట్ 2 వీక్స్ అయిపోయింది అండ్ ఈ సాంగ్ షూటింగ్ ఫినిష్ అయ్యి ఒక మంత్ పైనే అయ్యింది. జిన్ సోలో సాంగ్కు ఆర్మీస్ మంచి సపోర్ట్ని ఇచ్చారు. ఈ సాంగ్లోని ఇంక్రెడిబుల్ అండ్ బ్యూటిఫుల్ స్టోరీ ఆర్మీస్ అందరినీ ఎమోషనల్ చేసింది. ఈవెన్ క్రిస్ మార్టిన్ కూడా ఈ సాంగ్ వారి కెరీర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్స్ అని, అందుకే దీన్ని జిన్కి ఇచ్చామని చెప్పాడు. అటు ఆర్మీస్తో పాటు ఇటు BTS మెంబర్స్ కూడా ఈ సాంగ్కు మంచి సపోర్ట్ని ఇచ్చారు. మెంబర్స్ చూపించిన సపోర్ట్ గురించి జిన్ MTV న్యూస్లో ఈ విధంగా చెప్పాడు. ఈ ట్రాక్ను మెంబర్స్ ఫస్ట్ టైం విన్నప్పుడు చాలా బాగుందని, రిలీజ్ చేయడానికి పర్ఫెక్ట్ సాంగ్ అని చెప్పారు. మా మెంబర్స్కి మ్యూజిక్ పట్ల మంచి టేస్ట్ ఉంది. నిజంగా మన బ్యాంక్ టెన్ స్క్వాడ్లోని మెంబర్స్ అందరూ చాలా సపోర్టివ్గా ఉంటారు. ఈ సాంగ్ రిలీజ్ అయిన వెంటనే మెంబర్స్ అందరూ తమ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ఈ సాంగ్ను పోస్ట్ చేశారు. జిన్ సోలో సింగిల్కు ఇమ్మెన్స్ సపోర్ట్ని ఇచ్చారు. ది ఆస్ట్రోనాట్ సాంగ్ షూటింగ్ అంతా ఆల్మోస్ట్ లాస్ ఏంజలస్లోనే జరిగింది. MV చూస్తే అక్కడ స్ట్రీట్స్, లొకేషన్స్ అన్నీ లాస్ ఏంజలస్ సిటీలోనే ఉంటాయి. జిన్ సాంగ్ షూటింగ్ కోసమని అంత దూరం ట్రావెల్ చేశాడు. మరి ఎక్కువ దూరం ఉండడం వలన మెంబర్స్ తనను ఆఫ్లైన్లో సపోర్ట్ చేయడానికి లాస్ ఏంజలస్కు వెళ్ళలేకపోయారు. మెంబర్స్ లేకపోయినా తన చుట్టూ సపోర్టివ్ స్టాఫ్, తనను ఎంకరేజ్ చేసే ప్రొఫెషనల్ యాక్టర్స్ ఉన్నారు. వీళ్ళందరితో పాటు తన క్యూట్ లిటిల్ ఫ్రెండ్ అయిన ఒక అడారబుల్ గర్ల్ కూడా ఉంది. ఈ MV లో ఆ పాప జిన్కు ఒక ఫ్రెండ్లా నటించింది. వీళ్ళందరి సపోర్ట్తో జిన్ ది ఆస్ట్రోనాట్ సాంగ్ షూటింగ్ను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాడు. అయితే ఈ షూటింగ్ మోస్ట్ ఆఫ్ ద పార్ట్ అంతా లాస్ ఏంజలస్లోనే జరిగింది, బట్ ఫైనల్ సీన్ మాత్రం CL లో తీశారు. క్యాపిటల్ సిటీ అండ్ అందులోనూ మన BTS మెంబర్స్ ఉండే సిటీ కాబట్టి జిన్ షూటింగ్ ప్లేస్కు మన బ్యాంక్ టెన్ స్క్వాడ్లోని మెంబర్స్ ఖచ్చితంగా వస్తారు. ఈసారి సర్ప్రైజింగ్గా జేహోప్ జిన్ను సపోర్ట్ చేయడానికి షూటింగ్ సెట్ దగ్గరకు వెళ్ళాడు. ఇక్కడ జేహోప్ వస్తున్నట్లు తనను చూసేంత వరకు జిన్కి కూడా తెలియదు. ది ఆస్ట్రోనాట్ సాంగ్ బిహైండ్ ద సీన్స్ వీడియోలో జేహోప్ జిన్ను సపోర్ట్ చేయడానికి సెట్కు వెళ్ళడం ఆర్మీస్ గమనించారు. మన జిన్ షూటింగ్లో బాగా బిజీ అయిపోయాడు. సడన్గా జేహోప్ను అక్కడ చూడడంతో షాక్ అయిపోయాడు. హో జేహోప్, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాడు. జేహోప్ జిన్ను చూసిన వెంటనే తన విజువల్స్ను మెచ్చుకున్నాడు. జేహోప్ సెట్ దగ్గరకు రావడం చూసి జిన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఆ తర్వాత జేహోప్ స్మాల్ వీడియో క్లిప్స్ను మరి MV స్టోరీ గురించి తెలుసుకోవడంలో బిజీ అయిపోయాడు. జేహోప్ తన కోసం రావడం చూసి జిన్ జేహోప్ను బెస్ట్ ఫ్రెండ్కు గుర్తని చెప్పాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరు కలిసి డ్యాన్స్ వేయడం మొదలుపెట్టారు. జిన్ వర్క్లో బిజీగా ఉంటాడు కాబట్టి తన కోసం జేహోప్ జిన్ యొక్క ఫేవరెట్ స్నాక్స్ను తెచ్చాడు. యాక్చువల్లీ మన జిన్ జేహోప్ అక్కడికి వస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. తన అలా రావడం చాలా సంతోషంగా ఉందని జిన్ జేహోప్కి చెప్పాడు. అదే ఛాన్స్గా భావించి జేహోప్ ఫన్నీగా ఇంకొక మెంబర్ కూడా దారిలో ఉన్నాడని చెప్పాడు. మెంబర్స్ను సపోర్ట్ చేసే ఆపర్చునిటీ వస్తే BTS వారు అసలు వదులుకోరు. ఇన్ని సంవత్సరాలు గ్రూప్గా షూటింగ్ ప్రాసెస్ అటెండ్ అయిన వారికి ఇప్పుడు సడన్గా సోలో వర్క్ చేయాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ కొంచెం లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటారు. దాన్ని పోగొట్టడానికి మెంబర్స్ ఎంత వర్క్ ఉన్న పక్కన పెట్టి ఇలా ఇండివిజువల్ మెంబర్ షూటింగ్ స్పాట్స్కు వెళ్తూ ఉంటారు. దీనివల్ల మెంబర్స్ సోలోగా కాదు గ్రూప్గా వర్క్ చేస్తున్న మన ఫీలింగ్ అందరికీ కలుగుతుంది. అప్పుడు ఇంకా ఎఫెక్టివ్ అండ్ ప్రొడక్టివ్గా వర్క్ చేయగలరు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. దీంతో మన తెలుగు వారు కూడా BTS వారి గురించి అండ్ కేపాప్ గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. మీకు నచ్చిన వీడియోస్ను నేను ఎప్పుడు చేయడానికి ట్రై చేస్తాను. సో మీ వాల్యుబుల్ సజెషన్స్ అండ్ డౌట్స్ను కింద కామెంట్ సెక్షన్లో మర్చిపోకుండా తెలియచేయండి. మీరు చేసే ఎవ్రీ సింగిల్ కామెంట్ కూడా చాలా వాల్యుబుల్. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.